తెలుగుదేశం జనసేన కలిసి తాడేపల్లి గూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయ కేతనం జెండా సభ రెండు పార్టీల శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందంటున్నారు. రెండు పార్టీల అతిరథ మహారథులు పాల్గొన్న జెండా సభకు జనం బ్రహ్మరథం పట్టారని, ప్రభుత్వ ఆటంకాలను అధిగమిస్తూ జనం పోటెత్తారని నేతలు ఆనందపడిపోతున్నారు. ఈ సభలో జనసేన అని తాము పోటీ చేస్తున్న సీట్లపై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ఆయన పరోక్షికంగా వైసీపీని టార్గెట్ చేసినప్పటికీ సీట్లపై కామెంట్లు చేస్తున్న కాపు నేతలకు కూడా ఆయన రిటర్న్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేనలు ఉమ్మడి ప్రచారంలో భాగంగా నిర్వహించిన మొట్టమొదటి సభ రెండు పార్టీల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలుగు జన విజయకేతనం జెండా సభతో తమ పొత్తు సత్తా ఏంటో నిరూపించిందని రెండు పార్టీల నేతలు హ్యాపీ అయిపోతున్నారు. ఈ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతలి వాళ్లు అంటున్నారు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడని, చివరకు నెత్తిమీద కాలు పెట్టి అధపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసిందని వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు జనసేన వైసీపీకి వామనావతారాన్ని చూపిస్తుందని, వైసీపీని అధపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని హెచ్చరించారు. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24 ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునికంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీకి సిద్ధమవటంపై కాపు వర్గానికి చెందిన హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. హరిరామ జోగయ్య జనసేన 40 సీట్ల కంటే తక్కువ తీసుకుంటే కాపు నేతగా తాను పార్టీకి సహకరించేది లేదని లెటర్ రిలీజ్ చేశారు. దాన్ని రెండు పార్టీల పెద్దలు లైట్ తీసుకోవటంతో తెలుగుదేశం జనసేనల బాగుకోరి తానిచ్చిన సలహా ఇద్దరికీ నచ్చినట్లు లేదని, ఇక తాను చేయగలిగింది ఏమీ లేదని మరో లేఖ విడుదల చేశారు. ఇక పొలిటికల్ రీఎంట్రీ ఇద్దామంటే ఏ పార్టీ తలుపులు తెరుచుకోకపోవటంతో అలిగినట్లు కనిపిస్తున్న మరో కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం కూడా సీట్లపై కొత్త లెక్కలు వినిపించారు. జనసేన 24 సీట్లకే పరిమితం కావటం బాధాకరమన్న ఆయన, పవన్ 80 సీట్లు, 2 సీఎం పదవి షేరింగ్ అడిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పవన్ ఆ సాహసం చేయకపోవటం విచారకరమని, గతంలో తనకు జరిగిన అవమానాలు మరచి పవన్తో పనిచేయాలని అనుకున్నానని, తమ కలయిక జాతికి ఉపయోగపడుతుందని భావించారంటూ జనసేనలో చేరాలన్న తన కోరికను వెల్లడించారు. జెండా సభలో సీట్లపై అంకెలు లెక్కబెడుతున్న వారికి పవన్ ఖాటైన వార్నింగ్ ఇచ్చారు. అది ఒక వైసీపీ వారికే కాదని, తన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కాపు సామాజిక వర్గం సీనియర్ నేతలకు కూడా వర్తిస్తుందంటున్నారు జన సైనికులు. ఒక సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లు వేసావు, జనసేన 24 సీట్లతో ఏం చేయగలరు మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటామన్నారు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా 24 గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేనలకు సలహాలు సూచనలు ఇచ్చేవారు అవసరం లేదని, యువతే తన సైన్యమని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు, సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో,
గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి, దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి, కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో, సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు, ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా సలహాలు సూచించే వాళ్ళకి. మొత్తం మీద జనసేన సీట్లపై కామెంట్లు చేస్తూ ఆ పార్టీని ఎద్దేవా చేస్తున్న వైసీపీ నేతలకు, సామాజిక వర్గం లెక్కలతో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్లకు పాల్పడుతున్న నేతలకు జనసేనాని గట్టి కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద సభలు టీడీపీ జెండాను పవన్ కళ్యాణ్, జనసేన జెండాను చంద్రబాబు పట్టుకుని రెపరెపలాడించడం జన సైనికులు తెలుగు తమ్ముళ్లను కేరింతలు కొట్టించింది.